హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్. నేను ఈరోజు మీకు చపాతీలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలా మంచిగా పొరలు పొరలుగా వస్తాయి చపాతీలు. ఫస్ట్ చపాతీ పిండి తీసుకొని గోధుమ పిండి బాగా జల్లించుకోవాలి. కంపల్సరీ నేను రొట్టెలు చేసే ముందే జల్లించుకుంటాను. ఏదైనా బాగా మెత్తగా తడుపుకోవాలి చపాతీ పిండిని. చూస్తున్నారు కదండి, నేను ఉప్పు అలాంటి ఏది వేయను, సాల్ట్ కానీ ఇంకేది. సో ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ చపాతీ చేయదలుచుకుంటే అంతలా, కొందరు పెద్దగా చేస్తారు, కొందరు చిన్నగా. అండ్ మడిచి ఆయిల్ పెట్టడానికి చిన్న పూరి సైజ్ మాదిరి చేసి అన్నిటికీ ఆయిల్ పెట్టుకున్నాను. మడిచి పెడితేనే చపాతీలు బాగా పొంగుతాయి. నెక్స్ట్ ఇక్కడ చపాతీలు చేసేస్తుండాలి. ఇంకా పిండిని ఎంత మెత్తగా తడుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయి. సాధ్యమైనంత మెత్తగా, వచ్చేంత మెత్తగా తడుపుకోవాలి. కంపల్సరీ మడవాలి. ట్రయాంగిల్ షేప్లో మడిచిపెట్టి కాస్త ఆయిల్ పెట్టి, ఒక 4 చుక్కలు కానీ 6 చుక్కలు ఆయిల్ పెట్టి మడిచిపెట్టుకోవాలి. మడిస్తేనే పూరీలు చపాతీలు బాగా పొంగుతాయి, లేకపోతే పొంగవు. ఇంకా మరిచిన వెంటనే అన్ని చపాతీలు చేసేసుకోవడమే. నేను అన్ని చపాతీలు ఒకేసారి చేసేసుకుంటున్నాను. ఒక 9 or 10 అయ్యాయి కాబట్టి అతుక్కోకుండా ఉంటాయి అవి. ఈ ఒక 4 చేస్తున్న టైంలో అక్కడ చపాతీలకు పెంక పెట్టేసుకోవాలి. అది బాగా వేడి అవ్వాలి. ఎంత వేడెక్కితే అంత చపాతీలు సాఫ్ట్గా, ప్లస్ ఇంకోటి పొరలు పొరలుగా వస్తాయి చపాతీలు. చపాతీ కానీ పూరి కానీ చేయగానే మనం పెంక పైన వేసి కాల్చుకోవడం స్టార్ట్ చేయాలి, సాధ్యమైనంత తొందరగా. నేను 10 కంటే ఎక్కువగా ఉంటే ఒక 5 చేసి కాల్చేసుకొని మళ్ళీ 5 చేస్తాను. ఎందుకంటే ఆరిపోతే అవి ఇంకా గట్టిగా పొరలు పొరలుగా రాకుండా ఉంటాయి. తడి ఆరనివ్వద్దు, చక్కగా అవి మెత్తగా ఉండి తడిగా అట్లానే ఉంటే వస్తాయి. కొంచెం అక్కడ గాలి పొరలు పొరలు రాగా అక్కడ ఉబ్బగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలా చేస్తే చపాతీలు చాలా పొరలు పొరలుగా చాలా చక్కగా వస్తాయి. ఇంకా ఇందులో అక్కడెక్కడైనా ఈ ప్రాంతంలో నుంచి పొగ వస్తుంది కదా, అక్కడ మనము చపాతీల్లో ఆమ్లెట్ వేసుకోవడం చూపిస్తున్నా కదా, అది కూడా చేస్తాను ఇప్పుడైనా. అక్కడ హోల్ పడిన చోట అందులోకి మెల్లిగా ఆమ్లెట్ ఎగ్గ కలిపేసుకొని అందులో వదిలేసి చపాతీని 2 సైడ్స్ కాల్చేసుకుంటే చక్కగా లోపల ఆమ్లెట్ కూడా ఉడికిపోతుంది. వెను వెంటనే ఒక 5 or 6, 7, 8 వరకే చేసుకుంటాను. ఎక్కువ శాతం 5-6 ఎక్కువ అయ్యాయి అంటే 5-5 చేసి కాల్చుకుంటాను. లేకపోతే అతుకుపోవడం, తడి ఆరిపోవడం, అతుకుపోదని వేరే దాంట్లో పేపర్లో విడివిడిగా వేసుకున్నా కూడా తడి ఆరిపోతాయి. తడి ఆరిపోతే చపాతీలు సాఫ్ట్గా అవ్వవు. అందుకని 5-6 ఉన్నప్పుడే నేను చక్కగా కాల్ చేసుకుంటూ ఉంటాను. అది కొండ అట్లా పొరలు పొరలుగా ఉబ్బిపోతుంది అంతా. అండ్ కంపల్సరీ మర్చిపెట్టుకోవాలి. పరాటాలకైతే మర్చిపెట్టుకునే అవసరం ఉండదు. పుల్కాలకు కానీ, పులకా చేస్తాను వాటికి మడవని అవసరం లేదు, అయినా ఉబ్బుతాయి అవి కూడా. అవి ఎలా అంటే ఆయిల్ పెట్టము, ప్లస్ గ్యాస్ స్టవ్ మీద కాలుస్తాం కాబట్టి అవి ఉబ్బుతాయి. స్టవ్ ఎప్పుడు కానీ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ కంపల్సరీ స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ గ్యాస్ స్టవ్ మీద ఒక సైడ్ స్టవ్ పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది. చిన్న స్టవ్ మీద ఎప్పుడు చేయను, లాస్ట్ పెద్ద స్టవ్ మీదనే చేస్తాను. పెంక కాస్త చల్లారినా కూడా రొట్టెలు గట్టిగా అయిపోతాయి. సో పెంక కూడా చల్లారకూడదు, ప్లస్ ఇలా ఉబ్బదు. పెంక చల్లారినా కూడా ఇలా ఉబ్బదండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చపాతి. మొత్తం అదిగోండి, పూరి మాదిరిగా ఉబ్బిపోయింది. చక్కగా అందులో పొరలన్నీ ఫామ్ అయిపోతాయి.
ఇలా చేసి ఈవెన్గా కూడా కాలుతుంది. వెంక బాగా వేడెక్కుంటే ఈవెన్గా కాలుతుంది, ఎక్కడ మాడిపోవడం కానీ ఎక్కడ కాలకపోవడం అంటూ ఉండదు. చూడండి చపాతీలు ఎంత పొరలు పొరలుగా వచ్చాయో, చాలా చక్కగా పొరలు, మూడు పొరలు అందులో వచ్చేసాయి. పైది ఒక లేయర్, మధ్యలో ఒక లేయర్, లాస్ట్ అటు సైడ్. కంప్లీటెడ్ అండి, చపాతీలు కంప్లీటెడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.